ఓకే మీకు అంటే మీ అకౌంట్ విషయం పక్కన పెడితే అంటే మీకు జరిగిన అన్యాయం పక్కన పెడితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సో ఈ అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినాక అంటే నిజంగా రైతులకు ఇచ్చిన అంటే రుణమాఫీలు మాఫీ అవుతున్నాయా వాళ్ళకు ఇచ్చిన అంటే ఏదైతే పథకాలు అమలు పరిచారో అవి సక్రమంగా జరుగుతున్నాయా రైతుల పట్ల నిజంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలాంటి అంటే పట్టింపులు తీసుకున్నారు అసలు పట్టించుకుంటున్నారా లేదని ప్రతి పార్టీ కూడా రైతులను అడ్డం పెట్టుకుని పథకాలను ప్రవేశపెట్టి అధికారం చేపట్టని తప్పించి ఇంప్లిమెంటేషన్కి వచ్చేటట్టుకి ఏదీ లేదు ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పావుల వడ్డీ రుణాలు ఇస్తున్నారు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు మరి సబ్సిడీలు ఇస్తున్నారు అన్నీ ఇస్తున్నారు కానీ వీటి తాలూకా మరి ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రజలు న్యాయం జరగలేదు ఆ 100% న్యాయం జరగట్లేదు పావుల వడ్డీ అంటే రైతు పావులనే కట్టాలి ఇంట్రెస్ట్ 100,000 రూపాయలు రుణం తీసుకుంటే వడ్డీ 250 రూపాయలు కట్టాలి కానీ బ్యాంక్ వాళ్ళు ఆర్బీఐ రూల్స్ ప్రకారం మొత్తం వడ్డీ కట్టించేసుకుంటారు ఈ ఎక్సెస్ వడ్డీ పావులా కాకుండా మిగిలిన వడ్డీ బ్యాంకులు ఏదైతే వసూలు చేశారో అది ప్రభుత్వం కనుక బ్యాంకులకు ఇస్తే బ్యాంకులు మన రైతు అకౌంట్లో వేస్తారు లేకపోతే లేదు ఎవరు ఇచ్చినా కానీ కొన్ని దశాబ్దాలుగా బ్యాంకుల నుంచి చెప్పిన ప్రభుత్వ పథకాల వల్ల రైతులు నష్టపోతున్నారు ఇది ప్రభుత్వాలు పరిష్కరించే సమస్య కాదు ఇది ఆర్బీఐ బ్యాంక్ అనేది ఆర్బీఐ కింద పనిచేస్తుంది ప్రభుత్వాల కింద పనిచేయదు దానికి ఇన్స్ట్రక్షన్స్ ఎలా వెళ్ళాలంటే సుప్రీంకోర్టు ద్వారా వెళ్ళాల్సిందే తప్పించి ఇండివిజువల్గా మనం ఇచ్చేస్తే అయ్యేది కాదు ఇది సో నా ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా రైతు ఆత్మహత్య మీద కేసు ఉంది గుజరాత్ రాష్ట్రంలో కేసు వేశారు దాని మీద అది సుప్రీంకోర్టు సుమోటోకి తీసుకుంది ఒక గుజరాత్ రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి కాబట్టి మేము గట్టిగా పరిశీలిస్తామని చెప్పి దాని మీద ఎంక్వైరీ పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది నివేదిక అడుగుతుంది ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయినా మేము 200 కోట్లు 100,000 కోట్లు ఇస్తామని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెబుతాయి తప్పించి ఈ పథకాలు సక్రమంగా అమలు జరగట్లేదు ఈ పథకాల తాలూకా ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా ఇన్ టైంకి బ్యాంకు చెల్లించకపోతే ఆ నష్టం రైతుల మీద పడుతుందని చెప్పి ఏ ప్రభుత్వం చెప్పదు దానికి సంబంధించిన ఆధారం నా దగ్గర ఉండేవి సో ఈ యొక్క ఇష్యూని సుప్రీంకోర్టుకి తెలిస్తే కనీసం ఒక కమిషన్ ఆదేశిస్తుంది సుప్రీంకోర్టు కమిషన్ ఆదేశిస్తే నా దగ్గర ఉన్న ఆధారం బేస్ చేసుకుని ఆ కమిషన్ యొక్క రిపోర్టు ఏ పథకం ఎప్పుడు రిలీజ్ అయింది ప్రభుత్వ పథకం తాలూకా ప్రభుత్వం వాటా ఎప్పుడు చెల్లించింది ఈ నష్టం ఎవరి మీద పడింది ఆ రిపోర్ట్ తెలియజెప్తుంది దాని ద్వారా సుప్రీంకోర్టు ద్వారా రైతులు న్యాయం జరుగుతుందని ఒకే ఒక ఆశయంతో వెళ్తాను అదే దిశగా నేను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా లెటర్ రాస్తున్నాను ఓకే ఈ రైతుల అంటే ఆత్మహత్యలు అంటే ఆగకుండా ఉండాలంటే అసలు ఏంటి ఏం చేయాలి అంటే ప్రభుత్వం నుంచి ఏమన్నా మనకు రైతులకు ఈ రకంగా సహాయం అంటే ఒకవేళ అందిస్తే రైతుల ఏంటి ఆత్మహత్యలు ఆగుతాయా రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే అసలు ఏం చేయాలి రైతులు నష్టపోయేది ప్రకృతి శాపం వల్ల కదండి పాలకుల పాపం వల్లనే నష్టపోతున్నారు ప్రకృతి శాపం అంటే వరదలు తుఫాన్లు ఇలాంటివి వస్తూ ఉంటాయి అది ఎవరి చేతిలో లేదు అది ప్రకృతి అంటే పంటే కాకుండా వ్యక్తిగతం కూడా చాలామంది నష్టపోతుంటారు దానివల్ల కూడా దాని ప్రకృతి మనం ఎవరూ ఆపలేము కానీ పాలకులు దానికి అంతకన్నా ఎక్కువ దారుణంగా నష్టపరుస్తున్నారు రైతుల్ని ఇదిగో ఈ ప్రభుత్వ పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ ప్రభుత్వ పథకాలకి ఇచ్చే డబ్బు ఎవరైనా ఇచ్చేది నాబార్డు ద్వారా వస్తున్నాయి అమౌంట్ నాబార్డు బ్యాంకుల ద్వారా ఇప్పించాల్సినంత అవసరం ఏంటి బ్యాంకులు బాగుపడుతున్నాయి ప్రభుత్వాలు ఇది అవుతుంది కానీ రైతుకు కరెక్ట్గా న్యాయం జరగదు సక్రమంగా అమలు జరగకపోవడం వల్ల నాబార్డు ఇచ్చేది రైతులు న్యాయం చేయడం కోసం నాబార్డు ఇస్తుంది మరి ఎఫ్పిఓస్ని క్రియేట్ చేసి ఎఫ్పిఓ ద్వారా డైరెక్ట్గా రైతులకు ఇవ్వచ్చుగా మధ్యలో బ్యాంకులకి ఎందుకు అందరికీ తెలుసు కదా రైతు అయితే ఆత్మాభిమానం కాపాడుకోవడం కోసం ప్రతి రుణానికి చెల్లిస్తానికి సిద్ధంగా ఎవరో ఒకరి అదా కొన్ని ఇబ్బందులు ఉన్నా చెల్లించుకోవచ్చు అందరూ అంటారు 100% అంటలేదు మ్యాక్సిమం 99.9% రైతులే చెల్లిస్తారు రుణాలు తీసిన వాళ్ళు ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు మన గుంటూరు జిల్లా యాజ్లీలో ఎఫ్పిఓను స్థాపించారు 800 మంది రైతులతో ఒక ఎఫ్పిఓను స్థాపించారు ఆ ఎఫ్పిఓ ఏంటంటే ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఏవైనా సరే డైరెక్ట్గా హోల్సేల్కి తీసుకొచ్చి రైతులకు ఇస్తున్నాయి ఈ 800 మంది రైతుల దగ్గర పండిన పంటను తీసుకొని సపోజ్ ఇవాళ ధాన్యం బస్తా 1500 ఉంది అనుకోండి రేటు 1500 ఉంటే ఇవాళ 1400 రూపాయలు రైతుకి ఇచ్చేసేస్తున్నారు ఇమీడియట్గా స్పాట్లో ఈ 100 రూపాయలు ఏదన్నా వీళ్ళు సర్వీస్ ఛార్జెస్ కింద ఉంటున్నాడు ఈ ధాన్యం ఎక్కడైతే రేట్ ఉంటుందో సపోజ్ మహారాష్ట్రలో 2000 రేట్ ఉందనుకోండి ఆ మహారాష్ట్ర షిఫ్ట్ చేసేస్తున్నారు అక్కడికి అంటే దాదాపు ఎక్స్ట్రాస్ 500 రూపీస్ వస్తుంది కదా ఈ 500 రూపీస్ మళ్ళీ రైతులకి ఇస్తుంది తిరిగి ఎంత ఇచ్చేసేస్తుంది ఎక్కడ లాభం ఉంటే అక్కడ స్టోర్ చేసి ఎక్కడ ఉంటే అక్కడ అమ్మేసేసి ఆ వచ్చిన లాభాన్ని ఇస్తుంది ఎఫ్పిఓ ద్వారా ఇక్కడ జరగడానికి అవకాశం ఉంది మరి ఈ ఎఫ్పిఓ ద్వారానే ఈ నాబార్డు డైరెక్ట్గా రైతులు రుణాలు చేసేది బ్యాంకులు ఇవన్నీ ఏముండదు కదా ప్రభుత్వాలు కూడా ఏం చేసుకోలేదు మరి ఎందుకు చేయరట్ల ఎందుకంటే ఈ ప్రభుత్వం ద్వారా బ్యాంకు ద్వారా వెళ్తే ప్రభుత్వ రాజకీయ నాయకులు కూడా బెనిఫిట్ పొందొచ్చు అన్ని రకాలుగా ఇచ్చేయచ్చు
1000 కోట్లు సబ్సిడీ ఇచ్చారన్నమాట, 1000 కోట్లు బ్యాంకుకి చెల్లించుకుంటా ఈ రాజకీయ నాయకులు ఏదో రకంగా చేసి పక్క డైవర్ట్ చేసుకోవచ్చు. 2-3 సంవత్సరాల తర్వాత వేస్తారు బ్యాంకులకి. అప్పటి వరకు ఆ 1000 కోట్లు ఎంతమంది రైతులు అయితే బెనిఫిట్ పొందారు ఆ సబ్సిడీ మీద, ఆ అంతమంది దగ్గర నుంచి అది 1000 కోట్ల మీద వడ్డీ వసూలు చేస్తుంది. ఇది ఎంతవరకు న్యాయం? ఓకే, అంటే అంటే అదే ప్రభుత్వం ఎందుకు మరి ఈ అభివృద్ధి, ఇప్పుడు మీరు అన్నట్టు జడీ లక్ష్మణ గారు ఏదో చేస్తున్నారు, ఇలాంటి రకమైన అభివృద్ధి రకమైన పనులు ప్రభుత్వం ఎందుకు చేపట్టట్లేదు? ఎందుకు చేపట్టలేదు? వాళ్ళ స్వార్థం. వ్యవస్థ తప్పు పడిపోయింది. వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బులు ఇచ్చి ఓట్లు ఎప్పుడైతే కొన్ని జనం దగ్గర కొంటున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో అడగడానికి లేదు. ఇప్పుడు విశాఖ ఉక్కు ఉంది, ఏదో కొద్దిపాటి నష్టం నడుస్తుందని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. దానికి నష్టం ఉందని చెప్పేసి ప్రైవేట్ ఫారం చేస్తున్నారు, కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తున్నారు. కార్పొరేట్ సంస్థలకేమో మన కొలట్రల్ సెక్యూరిటీ కింద 1 లక్ష కోట్ల రుణాలు ఇస్తున్నారు, అవి కట్టట్లేదని చెప్పి మళ్ళీ అన్ని రైట్ ఆఫ్ చేస్తున్నారు. ఎక్కడుంది? వీళ్ళకి 1000 కోట్లు 1 లక్ష కోట్లు రైట్ ఆఫ్ చేసే బదులు విశాఖకు కొంత పెట్టుబడి పెట్టి, లేకపోతే ప్రపంచంలో విద్యావంతులు వాళ్ళని తీసుకొచ్చి దీన్ని ఎట్లా చేయాలి, దాన్ని శాస్త్రవేత్తలు అంటారు కదా, ఒక కమిటీ వేసి ఎలా డెవలప్ చేయాలని చెప్పి ఆ రకంగా అభివృద్ధి చేస్తే ఈజీ అవుతుందా, లేదా ప్రైవేటీకరణ చేస్తే ఈజీ అవుతుందా? ప్రైవేటీకరణ చేయడం, దానివల్ల వాళ్ళు వాళ్ళు కొలట్రల్ సెక్యూరిటీ కింద 1000 కోట్లు తీసుకోవడం, వాటిని ఎగ్గొట్టడం, మళ్ళీ ప్రభుత్వం రైట్ ఆఫ్ చేయటం, ఇవన్నీ చేసే బదులు విశాఖ ఉక్కుకే నువ్వు ఎంతో కొంత పెట్టుబడి పెట్టి చేయొచ్చుగా. వాళ్ళకైతే 1000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నారు, రైతులకు ఎందుకు చేయట్లేదు? కనీసం గిట్టుబడతారని ఎందుకు చేయట్లేదు వీళ్ళు? స్వామినాథన్ కమిషన్ చెప్పింది కదా, రిపోర్ట్ ఇచ్చింది కదా, గిట్టుబడతారు మీరు 1000 రూపాయలు రైతు పండించడానికి ఖర్చు అయితే 1500 గిట్టుబడతారు రేటు ఉండే విధంగా గిట్టుబడతారు ఉండాలని చెప్పి చెప్పింది. మరి దాన్ని పొరడు ఎందుకు చేయట్లేదు? పంటలు కూడా నియంత్రించట్లేదు మన దేశం. పంటలు మనకి దిగుబడి ఎక్కువ వచ్చినప్పుడు విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. మనకి దిగుబడి ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం, మన ప్రభుత్వం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఈ రకంగా రైతుని గిట్టుబడతారు లేకుండా అన్ని రకాలుగా కావాలని ప్రభుత్వం మోసం చేస్తుంది. చెప్పాను కదా, ప్రభుత్వం రైతులు నష్టపోయేది ప్రకృతి చేపం వల్ల కాదు, పాలకుల పాపం వల్లనే.